మొత్తంగా 8 మంది ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, భారతి, వైఎస్ఆర్సీపీకి శాసనమండలి సభ్యులు బలం మరింత పెరిగింది. తాజాగా స్థానిక సంస్థల కోటలో జరిగినటువంటి ఎన్నికల్లో 8 మంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు కొద్దిసేపు క్రితం కూడా ఏపీ శాసనమండలిలో వీరు 8 మంది చేత కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మండలి చైర్మన్ మోషన్ రాజు కూడా వీరితో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా సీనియర్ నేత అయినటువంటి ఉమారెడ్డి వెంకటేశ్వర కూడా మరోసారి కూడా వైసీపీ రెన్యువల్ చేయడం జరిగింది. ఇటు కుప్పం నుంచి భరత్ని, నంద్యాల నుంచి ఇషాక్, ఇలా దాదాపు 8 మంది, ఇటు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఇద్దరికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఒకరు తలసిల్ రేవరావు, అయితే మరొకరు మొండితోక అరుణ్ కుమార్, ఇటు ప్రకాశం జిల్లా, ఇలా పూర్తిగా 8 మంది కూడా వివిధ సామాజిక వర్గాల్లో బేరీజు వేసుకుని జిల్లాల వైద్యులు కూడా వైఎస్ఆర్సీపీ శాసనమండలి సభ్యత్వానికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ 8 మందితో కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీకి ఇటు శాసనసభతో పాటు శాసనమండలిలో కూడా భారీ మెజార్టీ పెరిగింది. గతంలో కూడా శాసనమండలిలో వైఎస్ఆర్సీపీకి బలం తక్కువగా ఉండటం నేపథ్యంలో మూడు రాజ్యాలకు సంబంధించిన బిల్లు అంశం సందర్భంలో కూడా కొంత ఇబ్బంది కలిగిన పరిస్థితి. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇటు శాసనమండలి చైర్మన్ తో పాటు పూర్తిగా వైఎస్ఆర్సీపీ సభ్యులు శాసనమండలి కూడా మరింత బలం చేకూరింది. భారతి, దీనిపై వాళ్ళ స్పందన ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు ప్రమాణ స్వీకారానికి ముందు? ముఖ్యంగా ఏదైతే శాసనమండలి సభ్యత్వానికి మరో వారికి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు తమకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తమ వర్గాలతో పాటు ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వంలో సంబంధించినటువంటి కీలక అంశాలపైన కూడా ఖచ్చితంగా ఒక శాసనమండలిలో పెద్దల సభలో తాము పోషించాల్సినటువంటి పాత్ర ఖచ్చితంగా మెరుగైన పాత్ర పోషిస్తాం. దీనికి సంబంధించినటువంటి సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. భారతి, రైట్, థ్యాంక్ యూ దశగిరి.